నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఇంకొంతమంది అధికారుల మార్పిడి తప్పదా? ఇప్పటికే పలువురు ఐఏఎస్లు ఐపీఎస్ల పైన బదిలీ పేరుతోటి వేటు వేసినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా కొంతమంది కీలక అధికారుల పైన ఇదే రకమైనటువంటి వేటు వేయబోతా ఉందా అంటే, తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది. కారణం ఏమిటి అంటే, అనేక మంది అధికారులు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఇప్పటికీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి అనువాయులుగా ఉంటూ ఆయనకి అస్మదీయులుగా ఉంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నికలు అనేటువంటివి సజావుగా సాగేటువంటి అవకాశం లేదు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అంటే ప్రజాస్వామికంగా ఎన్నికలు జరగాలి అంటే ఆ రకమైనటువంటి అధికారుల్ని అంటే జగన్మోహన్ రెడ్డికి అస్మదీయులుగా వ్యవహరిస్తున్నటువంటి అధికారుల పైన వేటు వేయాల్సినటువంటి అవసరం ఉంది అంటూ ప్రతిపక్షాలు ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చూసుకుంటే ఒక ముగ్గురు ఐఏఎస్లు 6 ఐపీఎస్లు, అలాగే తాజాగా కూడా చూసాం కదా ఇంకొక ఐపీఎస్, 7 ఐపీఎస్ అధికారులు అంటే ఏదైతే సిట్ చీఫ్గా ఉన్నటువంటి కొల్లి రఘురామరెడ్డిని కూడా అసోంకి పంపించారు బదిలీ పేరుతోటి. ఈ రకంగా పలువురు ఐపీఎస్ అధికారుల పైన కూడా ఏ రకమైనటువంటి వేటు పడింది అంటే, ఎలాగ బదిలీ పేరుతోటి వాళ్ళని ఎన్నికల విధుల నుంచి పక్కకి తొలగించారు అనేటువంటి చూసాం. కారణం ఏమిటి అంటే, వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులు, సన్నిహితులు, అస్మదీయులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అలా వ్యవహరించడం ఎన్నికల నియమావళికి విరుద్ధం. మరి ఎన్నికలు సజావుగా సాగాలి అంటే అధికారులంతా కూడా తమ విధులేమిటి, తమ బాధ్యతలేమిటి, ఏ విధంగా న్యూట్రల్గా ఉండాలి, కానీ అలా ఉంటున్నారా ఆంధ్రప్రదేశ్లో? లేదు. అందరూ కూడా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నట్లుగా ఇప్పటికీ వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రకమైనటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలనేటువంటి ఫిర్యాదులు కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే దీనిపైన సీరియస్గా దృష్టి సారించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఇందాక మనం చెప్పుకున్నటువంటి అధికారులపైన అయితే గనక బదిలీ పేరుతోటి వేటు పడింది. ఇకపోతే ఇంకా చాలామంది అధికారులు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పాదాక్రాంతమైనట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అటువంటి వారిపైన కూడా వేటు పడిపోతున్నట్లుగా అయితే మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ వర్గాల్లో ఒక విస్తృతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. మరి అందులో ప్రప్రథమంగా ఎవరి మీద వేటు పడేటువంటి అవకాశం ఉంది అంటే, పోలీస్ బాస్, ప్రస్తుతం ఏపీకి పోలీస్ బాస్గా అంటే డీజీపీగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు. మరి ఆయన తెలిసిందే కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత సన్నిహితులు. ఆయన సన్నిహితంగా ఉంటూ పోలీస్ బాస్గా ఉంటూ పబ్లిక్ సర్వెంట్గా పోలీసులకు సేవ చేయాల్సింది ఒక ఐపీఎస్ అధికారి అయి ఉండి ఆ విధంగా వ్యవహరించకుండగా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ లబ్ధి చేకూర్చే విధంగా ఆయన తన అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నారు అనేటువంటి ఎన్నో ఆరోపణలు కూడా ఆయన పైన వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆయన అండర్లో పనిచేస్తున్నటువంటి ఐపీఎస్లే కదా చాలామంది బదిలీపై వెళ్ళిపోయింది, వేటు పడింది వాళ్ళపైన. ఈ క్రమంలోనే ఏదైతే రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా, ఎందుకంటే తాజాగా చూస్తే సిట్ చీఫ్గా ఉన్నటువంటి కొల్లి రఘురామరెడ్డి, ఆయన ఏదైతే సిట్ కార్యాలయంలో హెరిటేజ్కి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్, కీలక డాక్యుమెంట్స్ని తగలబెట్టారో, మరి వాటిపైన డీజీపీ కూడా సమాధానం చెప్పాలి అంటూ ఏదైతే ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో మరి ఇంత జరుగుతూ ఉంటే డీజీపీ ఇప్పటి వరకు కూడా నోరు విప్పకపోవడం అంటే పెదవి విప్పకపోవడం, నోరు మెదపకపోవడం పైన కూడా కొంత విస్మయం అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఈ అంశం పైన కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసేటువంటి ఆలోచనలు ఉన్నాయి. అయితే ఇప్పటికే పోలీసుల వ్యవహారం పైన దృష్టి సారించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ఖచ్చితంగా డీజీపీని కూడా ఈ రోజున తప్పించేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా అయితే రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే మరి డీజీపీని అక్కడ ఆయన్ని ఆ బాధ్యతల నుంచి తప్పిస్తే మరి నెక్స్ట్ ఎవరు ఆంధ్రప్రదేశ్కి కాబోయేటువంటి డీజీపీ అనేటువంటి చూసినప్పుడు, ఏదైతే ఎన్నికల సంఘం ఈ రోజున అధికారులని నియమించాలి అంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తుందో, అప్పుడు వాళ్ళు చూసేదేమిటి? సహజంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకాలం కూడా కీలక పదవులన్నీ కూడా తన సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకే ఇచ్చుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. ఈరోజున డీజీపీగా కూడా ఎవరున్నారు? కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం. అలాగే కీలకమైనటువంటి పదవులన్నీ కూడా తన సొంత సామాజిక వర్గమైనటువంటి రెడ్డి సామాజిక వర్గానికే ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఆ విధంగా వ్యవహరిస్తుందా?
అధికార పార్టీకి అనుకూలంగా ఉండేటట్టు వ్యవహరిస్తుందా అంటే ఏమీ ఉండదు. మరి కేంద్ర ఎన్నికల సంఘం ఏ ప్రాతిపదికన అధికారులని ఎంపిక చేస్తుంది అనేటువంటిది చూస్తే ఖచ్చితంగా సీనియారిటీ అనేటువంటిది పరిగణలోకి తీసుకుంటుంది. అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి కాండక్ట్ ఎలా ఉంది అనేటువంటిది పరిగణలోకి తీసుకుంటుంది. వాళ్ళ సర్వీసెస్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి వాటిని కూడా పరిశీలిస్తుంది. ఇవన్నీ పరిశీలిస్తే మొదటగా ఏదైతే తెరపైకి వస్తున్నటువంటి పేరు ఏమైనా కూడా కనిపిస్తూ ఉంది అంటే అది ఏబి వెంకటేశ్వరరావు. 1989 అంటే 1989 బ్యాచ్కి చెందినటువంటి ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో సీనియర్గా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి, ఆయనని నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ డీజీపీగా అయితే మాత్రం ఎంపిక చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా ఒక ప్రచారం చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది. అయితే ఏబి వెంకటేశ్వరరావు గారిని చూసుకుంటే, ఆయనకు సంబంధించినటువంటి పూర్తి కెరియర్ని చూసుకుంటే, ఎంతో నిబద్ధత కలిగినటువంటి, నిజాయితీ కలిగినటువంటి అధికారిగా కూడా పేరు పొందినటువంటి వ్యక్తి. ఒక గ్రామీణ ప్రాంతం నుంచి, ఒక చిన్న నేపథ్యం కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఐపీఎస్ అధికారిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సబార్డినెంట్ దగ్గర కూడా, అంటే ఆయన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా మాకు ప్రాణం అనేంతలాగా ఆయన వాళ్ళ దగ్గర కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అధికారంలో కూడా, అంటే తాను ఏ పదవిలో ఉన్నా కూడా ఆ పదవికే వన్నె తెచ్చే విధంగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఏబి వెంకటేశ్వరరావు గారు. అయితే ఏదైతే గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో, 2019 ఎన్నికల నాటికి వైసీపీ టార్గెట్ చేసింది. దీన్ని వైసీపీ టార్గెట్ చేసి ఆ రోజున 2019 ఎన్నికల సమయంలో విజయసాయి రెడ్డి ద్వారా ఒక ఫిర్యాదునిప్పించి, కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేల ద్వారా ఫిర్యాదులు ఇప్పించి జగన్మోహన్ రెడ్డి గారు ఈయనైతే గనక ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఆ పదవి నుంచి తొలగించే విధంగా కొన్ని కుట్రలు అయితే చేశారు. అప్పటికే ఏబి వెంకటేశ్వరరావు గారిని టార్గెట్ చేశారు. అయితే ఆ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆయన్ని ఏదైతే సాధారణ పరిపాలనా విభాగంలో విధులు నిర్వహించవలసిందిగా ఏదైతే ఆయన్ని అటాచ్ చేసినటువంటి పరిస్థితి, 2020 ఫిబ్రవరి 22 వరకు కూడా ఏదైతే సాధారణ పరిపాలన విభాగం ఉంటుందో ఆ విభాగంలోనే ఆయన విధులు నిర్వహిస్తూ వచ్చినటువంటి పరిస్థితి. ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పైన ఆరోపణలు చేస్తూ, ఎప్పుడూ కూడా ఎక్కడ ఆయన పైన ఎలాంటి అవినీతి మరక లేదు ఆయనకున్నటువంటి సుదీర్ఘమైనటువంటి కెరియర్లో. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన టార్గెట్ చేసి వైసీపీ ద్వారా ఆయన పైన ఫిర్యాదులు ఇప్పించి ఆయన కెరియర్ మీదే ఒక మచ్చ పడే విధంగా ఆయన పైన లేని ఆరోపణలు, అంటే అప్పటికే పూర్తిగా ముగిసిపోయినటువంటి ఉదంతం, అసలు ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా విడుదల కాలినటువంటి అంశంలో ఆయన అవినీతికి పాల్పడ్డారంటూ, అక్రమాలు చేశారు అంటూ, ఎవరికో ఆయాచిత లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించారు అంటూ ఆయన పైన అయితే కనుక ఫిర్యాదు చేసి ఆయన్ని సస్పెన్షన్ పేరుతోటి పక్కకు పెట్టినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూస్తే ఏదైతే నిఘా పరికరాలకు సంబంధించినటువంటి కొనుగోళ్ల వ్యవహారంలో అసలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి నిధులు కూడా విడుదల కాలేదు, మంజూరు కూడా కాలేదు. అలాంటి అంశంలో ఏదైతే దేశ భద్రతకే ముప్పు తెచ్చే విధంగా ఏబి వెంకటేశ్వరరావు గారు వ్యవహరించారు అంటూ కక్ష కట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన పైన ఆరోపణలు చేసి, అందులో ఏదైతే తన కుమారుడి సంస్థకి ఆయన ఈ పూర్తిగా కూడా కాంట్రాక్ట్లు కట్టబెట్టి ఆయనకి లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించారు అంటూ, నిఘా పరికరాల కొనుగోలు విషయంలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయంటూ ఏబి వెంకటేశ్వరరావు గారి పైన ఒక ఆరోపణ చేసి ఆయన సస్పెన్షన్ పేరుతో పక్కకు పెట్టినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు, ఎస్ఎల్పీ లేశారు, అదే స్పెషల్ లీవ్ పిటిషన్ లేశారు, తర్వాత తన పోరాటం తాను చేసుకుంటూ వచ్చారు, ఇప్పటికీ కూడా తన పోరాటాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైన ఏదైతే గతంలో ఆయన సిఎస్ను కూడా 2 సార్లు, అంటే చీఫ్ సెక్రటరీని కూడా 2 సార్లు కలిసినటువంటి పరిస్థితి, చీఫ్ సెక్రటరీని కూడా కలిసి గతంలో ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయో వాటిపైన కూడా చీఫ్ సెక్రటరీని కలిసి తనపైన సస్పెన్షన్ ఎత్తివేయాలి అంటూ కూడా ఆయన కలిసినటువంటి పరిస్థితి. అలాగే తనకి ఏదైతే సాధారణ పరిపాలన విభాగం కాకుండా తనకున్నటువంటి సీనియారిటీ ప్రకారంగా తనకి పోస్టింగ్ ఇవ్వాలి అనేటువంటి అంశంలో కూడా ఆయన కలిశారు. కానీ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మొదటి నుంచి ఏబి వెంకటేశ్వరరావు గారికి అన్యాయమే జరుగుతూ వచ్చింది. అయితే ఈయన చీఫ్ సెక్రటరీని కలిసి తన పోస్టింగ్ విషయమే ఆయనతోటి చర్చించినప్పటికీ కూడా చీఫ్ సెక్రటరీ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం, ఇవాల్టి వరకు కూడా ఆయనకు సంబంధించినటువంటి పోస్టింగ్లు ఏవి రాకపోవడం, వీటిపైన కూడా కేంద్ర ప్రభుత్వం, ఈ అంశం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళడం, కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన, ఈ అంశంపైన సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఏదైతే ఆయన పైన ఉన్నటువంటి సస్పెన్షన్ కావచ్చు, లేదంటే ఇతరితర కొన్ని ఇబ్బందులు ఉన్నాయో ఆయనకు సంబంధించినటువంటి, అవన్నిటికీ కూడా
అతి త్వరలోనే పూర్తిగా ఒక ముగింపు జరగబోతా ఉంది. అంటే ఆ సస్పెన్షన్ కూడా తొలగిపోనుంది. కాబట్టి ఈ సస్పెన్షన్ తొలగిపోయిన తర్వాత వెంటనే ఆంధ్రప్రదేశ్లో డీజీపీని కూడా మార్చబోతా ఉన్నారు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని. ఎందుకంటే ఆయన పైన కూడా అనేక ఫిర్యాదులు ఉన్నాయి, ఆయన పైన కూడా ఎన్నో ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఆయన కూడా ఏదైతే ఎన్నికల సమయంలో, ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, పోలీసులు కానీ అధికారులు కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా న్యూట్రల్గా వ్యవహరించాలి, ప్రజలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్లో పాల్గొనే విధంగా వాళ్ళ వ్యవహారం అనేటువంటిది అయితే ఉండాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అలాంటి పరిస్థితులు ఎక్కడా లేవు. ఇప్పటికీ అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా ఆయనకి పాదాక్రాంతమైనట్లుగా వ్యవహరిస్తూ వస్తూ ఉన్నారు. దీన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా డీజీపీ పైన అయితే గనక బదిలీ వేటు పడబోతూ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ఆ పదవి నుంచి తొలగించినట్లయితే గనక వెంటనే ఆ స్థానాన్ని సీనియారిటీ ప్రాతిపదికన దాన్ని భర్తీ చేయబోయేది మాత్రం ఏదైతే కొత్త డీజీపీగా ఆంధ్రప్రదేశ్కి ఎంపిక కాబోయేది 1989 బ్యాచ్కి చెందినటువంటి ఐపీఎస్ అధికారి సీనియర్ అధికారి అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు అనేటువంటి ఒక ప్రచారం కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో అయితే జరుగుతూ ఉంది. మరి ఇది వాస్తవంగా ఏబి వెంకటేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్ డీజీపీగా వస్తారా, ఏం జరగబోతా ఉంది అనేటువంటిది ఒక స్పష్టత రావాలంటే మాత్రం మరికొద్ది రోజులు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. అయితే ఏదైతే ప్రస్తుతం సీనియారిటీ ప్రాతిపదికన చూసుకుంటే మాత్రం కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని తొలగిస్తే ఆ వెంటనే సీనియారిటీలో ఉన్నటువంటి మొదటి పేరు ఏబి వెంకటేశ్వరరావు గారిదిగా కనిపిస్తూ ఉంది. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఖచ్చితంగా ఆయన్ని డీజీపీగా ఎంపిక చేసేటువంటి అవకాశాలే చాలా మెరుగ్గా కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి నిజంగానే ఆ మార్పు ఎప్పుడు జరుగుతుంది, ఎంత త్వరితగతం జరుగుతుంది అనేటువంటిది రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఏం జరుగుతోంది అనేటువంటిది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితిగా కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.